హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా కొరమీన్ ఫిష్ మామిడికాయ వేసి పులుసు పెడుతున్నాను ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను కొరమీన్ ఫిష్ కేజీ తీసుకున్నాను నేను వన్ కిలో చక్కగా క్లీన్ చేసేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను అలాగే ఒక పెద్ద సైజు మామిడికాయని ముక్కలు చేసి కట్ చేసి పెట్టేసుకున్నాను అలాగే ఆనియన్స్ని పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టేసుకున్నాను టమాటాను కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం జీలకర్ర ధనియాల పొడి గరం మసాలా పసుపు సో ప్రాసెస్ చూసేద్దామా స్టవ్ ముట్టించుకొని స్టవ్ మీద ఒక మందపాటి వెడల్పైన బౌల్ పెట్టేసుకున్నాను తగినంత ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ హీట్ అవుతుంది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నాను నేను వన్ కేజీ కొరమీన్ ఫిష్ తీసుకున్నాను కాబట్టి దానికి తగినట్టుగా త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని పొడువుగా ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే త్రీ బిగ్ సైజ్ పచ్చిమిర్చి తీసుకొని వాటిని కూడా మధ్యలోకి చీల్చి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి అనేది మంచిగా వేయించుకోవాలి ఇక నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు నేను కరేపాకు అనేది వేయలేదు టమాటాలతో పాటు నేను కరేపాకు వేస్తాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి టమాటా ముక్కలు కరివేపాకు టమాటా కూడా నేను మీడియం సైజు టమాటాలు రెండు తీసుకున్నాను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని వేసుకున్నాను టమాటా అనేది కొంచెం మగ్గాలి ఒక టూ సెకండ్స్ అలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి టమాటా కుక్ అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తగినంత వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే డామినేట్ చేస్తుంది ఫిష్ కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ డామినేట్ చేయకూడదు అందుకే తగినంత వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత నేను పసుపు యాడ్ చేసుకుంటున్నాను తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకున్న తర్వాత కొంచెం కలిపేసి ఒక సెకండ్ అలా మగ్గించుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోవడానికి అలాగే పసుపు కూడా పచ్చివాసన పోయిన తర్వాత ధనియాలు జీలకర్ర పొడి తగినంత కారం వేసుకుంటున్నాను గరం మసాలా పొడి ధనియాలు జీలకర్ర పొడి ఒక పెద్ద సైజు స్పూన్ ఉంటుంది కదా దాంతో వేసుకున్నాను గరం మసాలా పొడి కూడా అలాగే వేసుకున్నాను కారం మాత్రం కొంచెం ఎక్కువ పడుతుంది ఫిష్ కర్రీకి పచ్చిమిర్చి కూడా వేసుకుంటాం కాబట్టి చూసి కారం వేసుకోవాలి వేసుకున్న తర్వాత కలిపేసుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకున్నాను నేను తగినంత వాటర్ వేసుకున్న తర్వాత ఫిష్ మసాలా పొడి వేస్తున్నాను ఒక పెద్ద చెంచా ఫిష్ మసాలా పొడి వేసిన తర్వాత కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు అనేవి వేసుకోవాలి వాటర్ కూడా ఎక్కువ వేసుకోకూడదు మనకి పులుసు ఎంత అయితే కావాలో అంత చూసుకొని వాటర్ అనేది వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకొని కలిపేసిన తర్వాత సాల్ట్ అనేది వేసుకుంటున్నాను తగినంత సాల్ట్ సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను మామిడికాయ ముక్కలు వేసేసి సాల్ట్ వేసి కలిపేసిన తర్వాత చేప ముక్కల్ని వేస్తున్నాను చేప ముక్కలకి ఎక్కువ టైం పట్టదు కుక్ చేసుకోవడానికి తక్కువ టైమే పడుతుంది అందుకనే వాటర్ అనేది కూడా చూసుకొని వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు అలానే తక్కువ కూడా వేసుకోకూడదు చేప ముక్కల్ని బట్టి వాటర్ అనేది వేసుకోవాలి అలాగే చేప ముక్కలు వేసుకున్న తర్వాత గంటి పెట్టి కలుపుకుడుతూ చేత్తో బౌల్ని పట్టుకొని కదపాలి కదిపేసి మీడియం సైజులో పె మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి చేపల పులుసు అయితే మంచి స్మెల్ వస్తుంది ఉడికిపోతుంది చాలా బాగుంటుంది ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా మీరు కూడా ట్రై చేయండి చేపల పులుసులో మామిడికాయ వేసుకొని చాలా బాగుంటుంది జనరల్గా చాలామంది చేసుకుంటారు సో ఫైనల్గా ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది కొత్తిమీర చల్లేసాను స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర చల్లేసుకుంటే గుమగుమలాడే మామిడికాయ కూరమీను చేపల పులుసు రెడీ సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి అలాగే నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ బాయ్